ప్రభుత్వ అనుమతులు లేకుండా చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను కూల్చివేస్తామని శ్రీకాకుళం జిల్లా నర్సనపేట ఈ రమేష్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతి లేకుండా ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తమ కార్యాలయ సిబ్బంది నాలుగు బృందాలుగా విభజించి పట్టణంలో తనిఖీలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎటువంటి అనుమతి లేని ఇళ్ల నిర్మాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నర్సనపేట మేజర్ పంచాయతీ పరిధిలో సుమారుగా 100కు కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. అనాదరజుడిగా సుడా కప్పు చెప్పడం వల్ల ఎవరు కూడా ఈఓ ఆఫీసు పంచాయతీ ఆఫీసుకు వచ్చి ఎవరు అప్లై చేయడం లేదు. అవన్నీ అనాదరజుడి కన్స్ట్రక్షన్. యాజ్ పర్ రూల్ ప్రకారం అయితే సుడా పరిధిలో లేఅవుట్ పరిధిలో వాళ్ళు ఇవ్వడానికి రూల్ పొజిషన్ ఉంది. ఎందుకు ముందుకు 5 అడుగులు వెనక్కి 5 అడుగులు పక్కకు 5 అడుగులు ఆచివారు 5 అడుగులు అనేటప్పటికీ ఓన్లీ లేఅవుట్ పరిధిలోనే ఇవ్వగలరు. టౌన్ పరిధిలోకి వచ్చేటప్పటికి ఓల్డ్ సీసీ రోడ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ సీసీ రోడ్ పరిధిలో ఈ 172 హౌసెస్ ఎన్నో కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఇప్పుడు ఆ హౌస్లు అన్నిటికి కూడా ఓన్లీ గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తాయి. కానీ ఎవరు కూడా గ్రామ పంచాయతీకి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనాదరజుడిగా. దానివల్ల ఏమవుతుంది, గ్రామ పంచాయతీకి పూర్తిగా నిధుల కొరత ఏర్పడ్డది. నిధుల కొరతే కాకుండా ఏమవుతుందంటే సుడా పరిధిలో ఇచ్చిన అవసెస్ కూడాను గ్రామ పంచాయతీ పరిధిలో ఇచ్చిన అవసెస్. కానీ గ్రామ పంచాయతీ నుంచి మౌలిక సదుపాయాలు మంచినీరు పారిశుద్ధ్యము లైటింగ్ ఈ 3 కంపల్సరీగా గ్రామ పంచాయతీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి అటువంటి అవసరం ఉండేటప్పుడు గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్ని హౌస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, వాళ్ళందరికి కూడా ఒకసారి మేము పూర్తి స్థాయిలో మొత్తం డీటెయిల్డ్గా రిపోర్ట్ తెప్పించుకొని వాళ్ళందరికి కూడా గ్రామ పంచాయతీ తరఫున మేజర్ పంచాయతీ తరఫున వాళ్ళందరికీ నోట్స్లు ఇచ్చి తక్షణమే ఆఫ్ అనడానికి మా స్టాఫ్తో సన్నాహాలు ప్రారంభిస్తున్నాం. అటువంటి సమయంలో వాళ్ళకి నోటీస్ చెబితే వాళ్ళు కూడా ఆగి ఎందుకు ఎట్లా అనేసి వచ్చిన పరిస్థితి వస్తుంది. కాబట్టి జీపీకి వచ్చినట్టుంటే ఆ పరిస్థితుల్లో మాత్రం జీపీకి రావాలి. జీపీ పరిధిలోనే జరగాలి, నేను సుడా పరిధిలో జరగవలసిన సుడా పరిధిలో జరుగుతాయి. కానీ ఇటువంటి పరిస్థితుల్లో మౌలిక సదుపాయాలు మేము ఇచ్చేటప్పుడు పూర్తి స్థాయిలో జీతాలన్నీ మేము ఇస్తున్నాం. మరి ప్లాన్ ఎప్రూవ్డ్ అనేటప్పుడు లేకపోతే బడ్జెట్ అనేది పూర్తిగా డౌన్ స్థాయి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి